गुड आफ्टरनून फ्रेंड्स ईरोजी टापिक द फस्ट टापिक पर्संटेज शाता सो शाता टापिक ने टापिक चूदा क्वांटिटिव एप्टिट्यूड उठी 14 और 15 चैप्टर्स 75 पर्संटेज चैप्टर्स पर्संटेज अने चैप्टर इंक्लूड अंटे एदो सदर्भ में एदो प्रॉब्लम मन वीट ఏదో ప్రాబ్లమ్స్ రన్ అవుతూ ఉంటాయండి సో అందుకోసం చెప్పేసి పర్సంటేజ్ ఏమంటారు అంటే యాప్టిట్యూడ్కు బ్యాక్ బోన్ లాంటిది అని పిలుస్తూ ఉంటారు ఈ శాతాలు అనేటువంటి చాప్టర్కు మినిమం మీరు ఏ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసినా సరే 15-20 ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాము ప్రాబ్లమ్స్కి వెళ్లే ముందు కొంత బేసిక్ తీసుకుందాము ఇక్కడ ఫార్ములాస్ అనేటువంటి దాన్ని ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయకోకుండా ఓన్లీ ఫ్రాక్షన్ మెథడ్ ద్వారా మాత్రమే శాతాలు లాభ నష్టాలు రాయితీ ఈ మూడు చాప్టర్స్ ని క్లోజ్ చేస్తాం క్లియర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతాలు ఈ చాప్టర్స్ లో మా ఇక్కడ ఫార్ములాస్ నేర్చుకోవద్దండి ఫ్రాక్షన్ మెథడ్ నేర్చుకోండి అని చెప్పి ఫ్రాక్షన్ అంటే భిన్నము ఓకేనా అండి 1/2 నుంచి 1/20 వరకు మీరు నేర్చుకోగలిగితే పర్సంటేజ్ లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే మనము ఫార్ములా అనేటువంటిది గుర్తుపెట్టుకోకుండా ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేసేటువంటి దానికి ఈ ఫ్రాక్షన్ మెథడ్ వర్కౌట్ అవుతుంది ఇది రావాలి ఈ ఫ్రాక్షన్ మీద బాగా రావాలి అంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ మీరు బైహార్ట్ చేసుకోవాలండి యాక్చువల్గా ఇక్కడ 1/2 అనేటువంటి 50%గా తీసుకుంటాము అంటే భిన్నం 1/2 అనేటువంటి 1/3 తీసుకుంటేమా 1/3 అనేటువంటి భిన్నాన్ని శాతంలోకి మార్చి ఇక్కడ రాశాను 1/2 నుంచి 1/2 వరకు అది ఎలా రాశాను మాక్సిమం దగ్గర ఐడియా ఉంటుంది ఒకటి మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఇక్కడ ఏదైనా సరే ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలి అంటే 100తో గుణించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ 1/3 ను మనం 100తో గుణిస్తే ఆ విలువ 100/3 అవుతుంది దీన్ని శాతంలోకి మార్చాలి కాబట్టి 3తో 100ను భాగిస్తే 3 3 9 వన్స్ అగైన్ 3 3 9 ద రిమైండర్ ఇస్ 1 సో 33 1/3 పర్సంటేజ్ క్లియర్ అంటే 1/3 అనేటువంటి ఈ భిన్నాన్ని శాతంలోకి మార్చేటువంటి పద్ధతి 1/3 శాతం నేనేమంటానంటే ఈ 1/2 నుంచి 1/20 వరకు మనం బైహార్ట్ చేయగలిగితే మాక్సిమం ప్రాబ్లమ్స్లో ఇలాంటి ప్రొసీజర్ చేయకుండా డైరెక్ట్గా ఈ వాల్యూస్ వస్తాయి ఈ వాల్యూస్ ఉన్న ఉపయోగం ఏంటనేటువంటిది ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది సో ఇవి బాగా కొంచెం బైహార్ట్ చేయాలండి సో ఖచ్చితంగా మనం స్క్వైర్స్లో కానీ క్యూబ్స్లో కానీ 1/25 1/9 క్యూబ్ ఈ విధంగా బైహార్ట్ చేయమని చెప్పాను ఇక్కడ పర్సంటేజ్లో కూడా 1/2 నుంచి 1/20 వరకు ఇక్కడ వాల్యూస్ మీరు బైహార్ట్ చేయగలిగితే ఈజీగా ప్రాబ్లమ్స్ను ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోకుండా ఇక్కడ ఫార్ములాస్ వల్ల వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా ఏ ప్రాబ్లమ్స్కైనా లిమిటెడ్ ఫార్ములా ఉంటుంది సార్ ఏ ఫార్ములాకి లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడం కోసం ఒక పర్టికులర్ ఫార్ములా కావాలి ఇన్ కేస్ ప్రాబ్లం ప్యాటర్న్ చేంజ్ అయింది అనుకోండి వేరే ఫార్ములా యూజ్ చేస్తాం కానీ ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి ఈ ఫ్రాక్షన్ మెథడ్లో వాడు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే అన్ని ప్రాబ్లమ్స్కు ఒకే యూనిక్ మెథడ్స్లో సాల్వ్ చేసేటువంటిదే ఫ్రాక్షన్ మెథడ్ క్లియర్ సో ఇక్కడ మీరు ఈ భిన్నము నుంచి శాతంలోకి మార్చేటువంటి దానికి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి ఆ మూడింటిని బేసిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తర్వాత ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ భిన్నము ఇక్కడ భిన్నము అంటే అందరికి ఐడియా ఉంటుంది లవము హారము కలిగి ఉంటాయి ఇందులో మనకు కావలసిన డెఫినేషన్ అంటే క్రమ భిన్నం అంటే ఏమిటి అపక్రమ భిన్నం అంటే ఏమిటి ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే అమ్మా ఒక భిన్నములో హారం యొక్క విలువ లవము కన్నా పెద్దగా ఉంటే అటువంటి భిన్నాన్ని క్రమ భిన్నము లేదా ప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు క్లియర్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్సే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి భిన్నంలో కూడా హారం యొక్క విలువ లవము కన్నా పెద్దగా ఉంది కాబట్టి దిస్ టైప్ ఫ్రాక్షన్ వీఆర్ కాల్డ్ యాజ్ ప్రాపర్ ఫ్రాక్షన్
So improper fraction ante endante haramu kanna lavamu peddaga unte atuvanti binnanni improper fraction ledha apakrama binnamu ani pilustaru. ఇక్కడ మనం తీసుకుంటేమా ఇవి దీని వల్ల దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే రాయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు 1/2 నుంచి 1/20 వరకు నేర్చుకోమని చెప్పారు బాగానే ఉంది బట్ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత 2/3 లేకపోతే 3/7 లేకపోతే 9/30 सो इटువంటి ఫ్రాక్షన్స్ వస్తే మేము ఏం చేయాలి అనేటువంటి డౌట్ మీకు రైజ్ అయి ఉంటే ఈ ఫ్రాక్షన్స్ ఎలా సాల్వ్ చేయాలంటేమా ఫ్రాక్షన్ చూసిన వెంటనే దీని బేస్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి 1/2 నుంచి 1/20 వరకు ఉంటాయి మీరు ఏ ఫ్రాక్షన్ తీసుకున్నా సరే బేస్ వాల్యూస్ ఇవే అండి సో దీని దగ్గర తీసుకుంటే ఇప్పుడు 2/3 అనేటువంటి ఫ్రాక్షన్ శాతంలోకి మార్చాలి అనేటువంటి క్వశ్చన్ మన పాట మన క్వశ్చన్ లో ఉంటే ఇక చూస్తే దీని బేస్ వాల్యూ ఏమవుతుందంటే 1/3 అంటే 2/3 యొక్క భిన్నం యొక్క బేస్ వాల్యూ 1/3 1/3 వాల్యూ ఎంతమ్మా 33 1/3% 33 1/3% క్లియర్ ఇప్పుడు నాకు కావాల్సినటువంటి వాల్యూ 2/3 1/3 వాల్యూ మనకు తెలుసు అంటే ఇక్కడ 2/3 బేస్ వాల్యూ 1/3 ఎలా తీసుకున్నామంటే ఆ భిన్నములో ఉన్నటువంటి హారాన్ని బేస్ చేసి ఇక్కడ 3 ఉంటే దీని బేస్ వాల్యూ 1/3 ఇక్కడ 7 ఉంటే దీని బేస్ వాల్యూ 1/7 ఇక్కడ హారం 13 ఉంది కాబట్టి దీని బేస్ వాల్యూ 1/13 ఓకేనా అండి సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తూ వెళ్ళాలి ఇక్కడ 1/3 యొక్క భిన్నం యొక్క శాతం విలువ 33 1/3 శాతము ఇక 2/3 కావాలంటే 2 × 33 వాల్యూ ఎంత అండి 66 అదే విధంగా ఇక్కడ 2 × 1 2/3% ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రాసినటువంటి భిన్నము క్రమ భిన్నములో ఉందా అపక్రమ భిన్నములో ఉందా చెక్ చేసుకోవాలి ఎప్పటికీ ఇక్కడ మనం రాసినటువంటి భిన్నము క్రమ భిన్నములోనే ఉండాలి అపక్రమ భిన్నములో ఉండకూడదు ఒకవేళ అపక్రమ భిన్నములో ఉంటే దాన్ని క్రమ భిన్నములోకి మార్చాలి అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ మాత్రమే మెయింటైన్ చేస్తూ రావాలి క్లియర్ అదే విధంగా ఇక్కడ 3/7 అనేటువంటి భిన్నాన్ని శాతంలోకి మార్చండి అనేటువంటి క్వశ్చన్ వస్తే మనకు దీని బేస్ వాల్యూ ఏమవుతుందంటే 1/7 క్లియర్ 1/7 వాల్యూ ఎంత అక్కడ 14 2/7% అంటే 3/7 అనేటువంటి ఈ భిన్నం యొక్క బేస్ వాల్యూ 1/7 అవుతుంది బేస్ వాల్యూ అనేటువంటిది ఎప్పటికీ హారంలో ఉన్నటువంటి విలువను బేస్ చేసుకొని రాస్తూ ఉంటాము 1/7 14 2/7% కాబట్టి ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేయవలసినటువంటిది 3/7 క్లియర్ సో 3/7 అంటే 14 3 ఎంత అమ్మ 42 క్లియర్ నెక్స్ట్ 3 × 2 6/7% అంటే ఇక్కడ వచ్చినటువంటి భిన్నము కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి సరిపోయింది ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే ఎలా మార్చుకోవాలనేటువంటి రెండో మెథడ్ సో ఫస్ట్ మెథడ్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నాలను శాతంలోకి మార్చినటువంటి విలువను 1/2 నుంచి 1/19 1/20 వరకు బైహార్ చేయండి దాని తర్వాత ఇక్కడ రాసిన ప్రతి భిన్నములో లవము యొక్క విలువ ఒకటి మాత్రమే కలిగి ఉంది 2 3 4 సంథింగ్ ఇక్కడే ఏమి నేర్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం తీసుకుంటే 2/7 వాల్యూ ఎంత క్వశ్చన్ అడిగితే అంటే 3/7 అంటే ఏం సాల్వ్ చేసాము 2/7 వాల్యూ ఎంత అంటే ఇక్కడ హారంలో 7 ఉంది కాబట్టి దీని బేస్ వాల్యూ 1/7 అవుతుంది 1/7 వాల్యూ 14 2/7 ఇక 2/7 కాబట్టి 14 × 28 2 × 2 = 4/7% అంటే ఇక్కడ 2/7 అనేటువంటి భిన్నం యొక్క విలువ 28 4/7% కలిగి ఉంది ఇక్కడ 4/7 అనేటువంటి భిన్నాన్ని మీరు పరీక్షిస్తూ రావాలి ఇక్కడ రాసినటువంటి ఏ భిన్నమైనా సరే ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉంటేనే అది కరెక్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే దట్స్ రాంగ్ అంటే ఏదైనా ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చేటప్పుడు మనము గమనించాల్సినటువంటి మొదటి విషయము
ఏదైనా భిన్నం యొక్క బేస్ వాల్యూ ఏది సాల్వ్ చేసిన తర్వాత వచ్చినటువంటి భిన్నము ప్రాపర్ అని క్రమ భిన్నము లేదా అపక్రమ భిన్నంలో చేసుకోవాలి. క్రమ భిన్నమే ఉండాలి, అపక్రమ భిన్నం ఉండకూడదు. ఒకవేళ అపక్రమ భిన్నం ఉంటే అది తప్పు. అది ఎలా వస్తుంది సెకండ్ మెథడ్ మనం చూద్దాం ఒకసారి. క్లియర్? సో ఇదే భిన్నంలోనే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1/7, 2/7 రాసాం కదమ్మా, 4/7 తీసుకుందాం. క్లియర్? 4/7 ఇదంతా ఒక ప్యాటర్న్ అండి. క్లియర్? ఎంత ఫస్ట్ మెథడ్, ఏదైనా భిన్నాన్ని శాతంలోకి మార్చేటువంటి దానిలో ఫస్ట్ ప్యాటర్న్. ఇక్కడ సెకండ్ మెథడ్లోకి వస్తే 4/7 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ కూడా దీని బేస్ వాల్యూ 1/7. హారంలో ఉన్నటువంటి విలువను బేస్ చేసుకొని ఇక్కడ బేస్ వాల్యూస్ తీసుకుంటాము. ఇది 1/7. 1/7 వాల్యూ ఎంతమ్మా? 14/7 పర్సంటేజ్. బట్ హియర్ ఐ వాంట్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ 4/7. సో 4/7 అంటే 1/7 అనేటువంటి భిన్నాన్ని 4తో గుణించండి అని మీనింగ్. సో 4తో గుణించాలంటే 14 4s ఎంత అండి? 56. నెక్స్ట్ 4 2s 8 బై 7 పర్సంటేజ్. చూసేటువంటి దానికి ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ ఇక్కడ మనం రాసినటువంటి శాతం విలువ తప్పు. ఎందుకంటే మనం ఈ భిన్నం నుంచి శాతంలోకి మార్చిన తర్వాత ఇక్కడ ఉన్న భిన్నంలో క్రమ భిన్నం మాత్రమే ఉండాలి, అపక్రమ భిన్నం ఉండకూడదు. మీకు పేర్లో ఎటువంటి ఇబ్బంది, క్రమ భిన్నము అపక్రమ భిన్నం పేర్లో ఇబ్బంది ఉంటేమ్మా, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడంగా పేరు మనకు ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. భాగించడానికి వీలు లేనటువంటి భిన్నముగా మనం మార్చుకోవాలి. భాగించడానికి వీలు ఉంటే అక్కడ భాగించండి. ఇక్కడ 56 8/7 అంటే మీనింగ్ ఏంటంటే 56 + 8/7 అని ఇక్కడ ఇంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ దీని మీనింగ్ 56 8/7 అంటే ఇక్కడ రాసినటువంటి శాతం మిశ్రమ భిన్నంలో ఉంది. మిశ్రమ భిన్నంలో ఈ రెండు విలువల మధ్య సింబల్ మనకు ప్లస్ అనే డిఫాల్ట్ గా ఉంటుంది, ఇంటూ కాదు. క్లియర్? సో ఇక్కడ తీసుకుంటేమ్మా 56 + 8/7 అనేటువంటి ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ను ప్రాపర్ ఫ్రాక్షన్ లకి మారుస్తే 8 × 7 = 7 1 1/7 1 1/7 ఇలా మనం రాసుకోవాల్సిన అవసరం ఉండదు. చూసిన వెంటనే మనం ఇది ఒక భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి ఎలా మార్చుకోవాలనేది ఐడియా ఉంటుంది. సో ఎవరికన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళ కోసం రాశాను. క్లియర్? 56 + 1 = 57 1/7 పర్సంటేజ్. క్లియర్? అంటే మొదటి మెథడ్లో మనకి ఇటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎక్కడా కనపడదు. ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేటువంటిది శాతంలోకి మార్చిన తరువాత వస్తే ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చి ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది కూడా ఒకటే మెథడే అండి. అంటే 1/3 అని 2/3 రాసాము, 3/7 2/7 అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1/3 2/3 క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా, ఇక్కడ 4/3 చేద్దాం ఒకసారి. క్లియర్? సో 4/3 చేస్తే 4/3 చూసిన వెంటనే మీ మైండ్లో ఏం రన్ అవ్వాలంటే ఈ భిన్నం యొక్క బేస్ వాల్యూ ఏది? 1/3. 1/3 భిన్నం యొక్క విలువ ఎంత, అంటే శాతం విలువ ఎంత? 33 1/3 శాతము. అంటే ఈ 1/3 అనేటువంటి భిన్నాన్ని 4 చే గుణిస్తే నాకు 4/3 అనేటువంటి విలువ వస్తుంది. అంటే 4తో గుణించాను ఇక్కడ, 4 × 33 4 3 12. సో వన్స్ అగైన్ 13 132. క్లియర్? సో నెక్స్ట్ 4 × 1 4/3 పర్సంటేజ్. అంటే చూసే దానికి కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అంటే 4/3 యొక్క విలువ 132 4/3 పర్సంటేజ్. క్లియర్? ఇక్కడ ఉన్నటువంటి భిన్నం ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా మీ మైండ్లో చూసిన వెంటనే మనం గుర్తుపట్టగలగాలి. అంటే భాగించడానికి వీలు ఉందా లేదా, భాగించడానికి వీలు కలిగి ఉంటే అక్కడ భాగించి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోగలగాలి. అంటే ఇక్కడ అంతటమ్మా ఈ 4/3 అనేటువంటి ఈ భిన్నాన్ని అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తాం. అంటే వాల్యూ ఏమొస్తుందండి? 1 1/3. సో 1 యాడ్ చేస్తే 133 1/3 పర్సంటేజ్. క్లియర్? ఏదైనా సరే ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలి అంటే
జనరల్ గా మనకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా బై ద స్కూల్ స్టూడెంట్స్ 100తో గుణిస్తే ఒక భిన్నము శాతంలోకి మారుతుంది అనేటువంటి ఐడియా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఈ బేస్ వాల్యూస్ మీ మైండ్ లో ఉంటే ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది డౌట్ రైస్ కావచ్చు, సరే ఇక్కడ మీరు రాసిన దాంట్లో 2, 3, 4 or 5 ఇలాంటివి ఒకే ఓకే బాగానే ఉన్నాయి, అలాంటివి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 11/7 36/7 ఇటువంటి భిన్నాలు మన ఎగ్జామ్స్ లో కనబడుతూ ఉంటాయి కదా, వీటిని శాతంలోకి మార్చాలి అంటే ఈ వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలన్నటువంటిది మూడో పద్ధతి. మొదటి పద్ధతి డైరెక్ట్ గా ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చి శాతంలోకి మార్చడము. రెండవ పద్ధతి, ఒకవేళ మనం మార్చిన తర్వాత వచ్చినటువంటి ఈ శాతంలోని భిన్నము అపక్రమ భిన్నంలో ఉంటే దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చి రాసేటువంటిది. ఇప్పుడు థర్డ్ వన్ ఎలా ఉంటుంది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ రాసినటువంటి బేస్ వాల్యూస్ మాత్రం 100% బాగా రాసుకోగలుగుతామా అంటే మీరు నేర్చుకోకుండా సాల్వ్ చేయొచ్చు, బట్ ఏమో టైం వేస్ట్ చేయకూడదు. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ద టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆ టైంను మనము కొంచెం బాగా యూజ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని వాల్యూస్ మీరు బై హార్ట్ చేయగలిగితే ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ అన్ని ఎస్ఐ లెవెల్లోనే మనం క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ మీ మూడో మెథడ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇక్కడ 1/2 అంటే 50% బాగానే ఉంది. అసలు 1 అంటే కానీ 1 అనేటువంటి విలువను శాతంలోకి మారుస్తే అంటే వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ 1? 1 అనేటువంటి విలువకు సమానమైనటువంటి శాతం విలువ ఎంత అంటే 1 అంటే మీనింగ్ ఏంటమ్మా? 1/1 అని మీనింగ్. ఈ ఇది కూడా భిన్నమే కదండి. ఏదైనా సరే ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చాలి అంటే 100తో గుణించాలి అంటే ఇంటూ 100. క్లియర్? 1/1 × 100 ఇస్ ఈక్వల్ టు 100%. క్లియర్? అంటే 1 అంటే 100%, 1/2 అంటే 50%. ఇక్కడే మీకు కొంచెం అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ ఆ పాయింట్స్ రైస్ చేస్తాను. అసలు భిన్నంలో ఉన్నటువంటి లవము దేన్ని సూచిస్తుంది, హారం దేన్ని సూచిస్తుంది అనేటువంటిది ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళేమో చూద్దాము. ఇక్కడ మనము పెద్ద భిన్నాలు వస్తే వాటిని శాతంలోకి మార్చాలి అనేది ఎలా మార్చాలి చూద్దాం. ఒకసారి తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ 36/7 ఇస్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద పర్సంటేజ్ వాల్యూ అంటే 36/7 అనేటువంటి ఈ భిన్నానికి సమానమైనటువంటి శాతం విలువ ఎంత మనం కనుక్కోవాలంటే ఇంత ముందు మనం చేసిన మెథడ్ చిన్న వాల్యూస్ ఉన్నాయి లవంలో, అంటే 2, 3, 4, 5 ఇటువంటి వాల్యూస్తో మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. కానీ ఇక్కడ 36/7 అనేటువంటి విలువ ఉంది, దీన్ని మనం సార్ దీని బేస్ వాల్యూ 1/7 1/7 విలువ 14.7%, ఇంకా 14 × 36 యాక్చువల్గా మనం షార్ట్ కట్స్ నేర్చుకునేటువంటిదే టైం తగ్గించుకోవడం కోసం. సో ఇటువంటి కండిషన్లో మీరు 14 × 36 చేస్తలకి ఈజీగా డివిజిబుల్ చేసుకోవచ్చు. సో అటువంటి కండిషన్లో మనం ఎలా సాల్వ్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చండి. అంటే 36/7 అనేటువంటి భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మారుస్తే 7 × 5 = 35 రిమైండర్ 1/7. క్లియర్? 5 1/7 ఈ రెండు విలువల మధ్య ఉన్నటువంటి సింబల్ మీకు ఏం చెప్పారమ్మా? ప్లస్. ఇక్కడ ఇంటూ అనేది చాలా మంది అనుకుంటారు, ఇంటూ కాదు. మిశ్రమ భిన్నంలో ఉన్నటువంటి ఈ రెండు విలువల మధ్య ఉన్నటువంటి సింబల్ ఎప్పటికీ ప్లస్సే. ఇక్కడ 5 1 అనేటువంటిది 100% అయితే 2 అనేటువంటిది ఎంత శాతం ఉంటుందండి? 200%. ఎందుకంటే 2 యొక్క భిన్నము 2/1 ఈ భిన్నాన్ని శాతంలోకి మార్చాలని 100తో గుణించాలి. 100 × 2 = 200. 3 ఉంటే 300, 4 ఉంటే 400. ఇక్కడ ఏం వాల్యూ ఉంది? 500. సో 500 + 1/7 నేర్చుకోండమ్మా అని చెప్పారు. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 1/7? 14 2/7
పర్సంటేజ్ క్లియర్ అంటే ఇక్కడ 5 ను మనం శాతంలోకి మారుస్తే 500 శాతం వచ్చింది 1/7 అనేటువంటి భిన్నాన్ని శాతంలోకి మారుస్తే 14 2/7 శాతం వచ్చింది 500 ప్లస్ 14 2/7 అంటే 514 2/7 శాతము క్లియర్ అంటే వాడు ఎంత పెద్ద భిన్నం వచ్చేది మూడో మిత్రం ఎంత పెద్ద భిన్నం వచ్చినా సరే ఈ భిన్నాన్ని శాతంలోకి మార్చండి అంటే ఇలా వస్తుంది జనరల్ మెథడ్ ఏంటంటే 7 తో 36 × 100 అంటే 3600 అనేటువంటి సంఖ్యను 7 తో భాగిస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది ఇక్కడ ఏమీ చేయకోకుండా డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయగలము క్లియర్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 44/7 అనేటువంటి ఈ విలువను తీసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూస్తనే ఏదైనా సరే భిన్నము కనపడిన వెంటనే మనం ఇనిషియల్ ఫస్ట్ మెథడ్ లో సాల్వ్ చేయాలనా రెండో మెథడ్ లో సాల్వ్ చేయాలనా మూడో మెథడ్ ఈ మూడే ఉంటది ఇంతకన్నా పెద్ద ఉండవండి సో 44/7 అనేటువంటి ఈ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మారుస్తే 42 రిమైండర్ 2/7 క్లియర్ మిశ్రమ భిన్నం 6 2/7 అనేటువంటి వాల్యూ వచ్చింది ఈ రెండు విలువల మధ్య ఉన్నటువంటి సింబల్ ప్లస్ ఇక్కడ 6 అనేటువంటిది కనబడిన వెంటనే దీని శాతంలోకి మారుస్తే 600% ప్లస్ 2/7 మరి 2/7 అనేటువంటిది మన కంటికి కనబడిన వెంటనే దీని బేస్ వాల్యూ ఎంత అండి 1/7 1/7 విలువ మన మైండ్ లో ఉండే 14 2/7% వాల్యూ ఉంటుంది కనుక 2/7 ని కాబట్టి 14 2 28 2 × 2 4/7 క్లియర్ సో 600 ప్లస్ 28 4/7 శాతం ఇక్కడ వచ్చినటువంటి భిన్నం మనకు క్రమ భిన్నంలో ఉంది కాబట్టి 100% కరెక్ట్ ది అడిషన్ ఆఫ్ దీస్ టు వాల్యూస్ టు గెట్ ఏ 6 28 4/7% క్లియర్ అంటే ఈ బేస్ వాల్యూస్ నేర్చుకోవడం ద్వారా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇవండి ఇవి ప్రాబ్లమ్స్ లో ఈ విధంగా వస్తాయి అనేటువంటి దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము ఇవన్నీ బాగా నేర్చుకోవాలండి ఈ బేస్ వాల్యూస్ లేకుంటే మీరు ఫార్ములాస్ నేర్చుకుంటూ ఆ ఫార్ములా అప్లై చేసుకుంటూ ఎగ్జామ్లకు వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం కు ఏ ఫార్ములా వేయాలి అనేటువంటిది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది అలాంటివి లేకుండా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు ఇక్కడ ఒకసారి చూద్దాం మనం ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం అంటే ఫ్రాక్షన్ మెథడ్ లో మనం సాల్వ్ చేసేటువంటి దానికి జనరల్ గా సాల్వ్ చేసేటువంటి దానికి డిఫరెన్స్ చాలా కనబడుతుంది ఒక ప్రాబ్లం తీసుకుందాం ఇక్కడ 200 మైనస్ ఇవన్నీ శాతాలు 200 మైనస్ 9 31/39% ఈ వాల్యూ ఎంత సింప్లిఫికేషన్ పార్ట్ లో మన కంటి కనబడుస్తూ ఉంటాయి ఇవి 200 − 9 31/38 39 ఈ విలువను శాతంలోకి మార్చి చెప్పండి అంటే సింప్లిఫికేషన్ ఈ రెండు శాతం 200% నుంచి 9 31 39 తీసేస్తే వచ్చే విలువ ఎంత అనేటువంటి మనం క్యాలిక్యులేట్ చేయాలి ఒకసారి మీరు వీడియోను పాస్ చేసి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇదే మన ఫ్రాక్షన్ మెథడ్ లో మనం యూజ్ చేసే షార్ట్కట్ ఏంటంటే ద బెస్ట్ షార్ట్కట్ నాకు తెలిసినటువంటి షార్ట్కట్స్ లో ఇది ఈ మెథడ్ బెస్ట్ గా ఉంటుందండి ఇటువంటి ప్యాటర్న్ లో క్వశ్చన్ కనపడిన వెంటనే 200 అనేటువంటి సంఖ్యలో నుంచి ఈ మిశ్రమ భిన్నాన్ని తీసేస్తున్నాము కింద ఆప్షన్ లో కూడా అన్ని మిశ్రమ భిన్నంలోనే ఉంటాయి ఇవి సాల్వ్ చేయాలని జనరల్ ఏం చేస్తామంటే 200 − 39 × 9 9 81 9 3 27 27 + 35 ఈ వాల్యూస్ అన్ని వస్తూ ఉంటాయి సో ఇవన్నీ మనం సాల్వ్ చేయడానికి టైం మళ్ళీ ఎల్సిఎం తీసుకోవాలి మళ్ళీ మైనస్ చేయాలి మళ్ళీ లాస్ట్ లో డివిజిబుల్ చేయాలి జనరల్ మెథడ్ లో కానీ మనం ఏమంటామంటే ఒకసారి మీరు జనరల్ మెథడ్ లో సాల్వ్ చేసి చూడండి ఇక్కడ నేను చేసినటువంటి ఆన్సర్ చెక్ చేసుకోండి సేమ్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఏ విలువ అయితే ఉంటుందో దాన్ని ప్లస్ వన్ చేయాలి ఆ విలువ ఏదైనా సరే 9 ఉంటే 10 8 ఉంటే 9 ఇక్కడ 9 ఉంది కాబట్టి ప్లస్ 1 చేశాను ఇక్కడ ఉన్నటువంటి విలువ ఏది ఉన్నా సరే గుర్తుపెట్టుకోమా 1 ని పెంచండి ఇక్కడ 9 కాబట్టి 1 యాడ్ దట్ ఇస్ 10 200 − 10 ఎంతమ్మా 190 క్లియర్ ఓకేనా నెక్స్ట్ 39
మైనస్ 31 39 లో నుంచి 31 పోతే ఎంత అంటండి 8 బై 39 ఇదే మీ ఆన్సర్ అంటే చూసిన వెంటనే ఫస్ట్ స్టెప్ లోనే ఆన్సర్ చేయగలిగేటువంటిది శాతాలలో ఫ్రాక్షన్ మెథడ్ క్లియర్ सो ई टेक्निक वेरी 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 इंपॉर्टेंट अदे जनरल मेथड साल्व ट्राई चेंडी क्वेश्चन साल्व ट्राई चेंडी इदे आंसर वस्तु सो इलांटिवि सर दी वालू वालू तीस अने मन सिंप्लीफिकेशन क्वेश्चन इकड उठी विलव एना सर ऐड इक तुम्हें काबटी ऐसे पदी फर एग्जापल इक एंटे तुम्हें सो 200 9 पोते 191 39 31 पोते 8/39 परसेंटेज क्लोज क्लियर अंटे चूसिन वेंटने सिंगल स्टेप लो मनं आंसर चेयगलम इक्कड ఎటువంటి ప్యాటర్న్స్ అని ఎల్సిఎం గాని మళ్ళా దాని డివిజిబిలిటీ మళ్ళా మైనస్ చేయడము సో లాట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ హియర్ బై యూజింగ్ జనరల్ మెథడ్ सो ఇక్కడ మనం ఈ షార్ట్కట్ యూస్ చేయడం ద్వారా ద బెస్ట్ గా ఆన్సర్ చేస్తుంది ఇటువంటి ప్యాటర్న్స్ లో క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి ఇప్పుడు క్వశ్చన్స్ లెగ్ సాల్వ్ క్వశ్చన్స్ లెగ్ వెళ్దాం ఇవన్నీ బేసిక్ బేసిక్ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది శాతాలల్లో ఈ మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్ లో ఇవి నేర్చుకోగలిగితే ఎగ్జామ్స్ లో వాడి ఇచ్చేటువంటి ఏ లెవెల్ క్వశ్చన్ అయినా సరే అన్ని క్వశ్చన్స్ కు ఒక్క ఫార్ములా కూడా యూస్ చేయకుండా ఫ్రాక్షన్ మెథడ్ ద్వారా మాత్రమే అన్ని క్వశ్చన్స్ ను సాల్వ్ చేస్తాము ఓకేనా అండి ఇక్కడ ఎలక్షన్ మెథడ్ అనే ఎలక్షన్ మెథడ్ కూడా ఉంటుంది నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఫెయిల్ యో పాస్ అని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బుక్స్ లైబ్రరీలో బుక్స్ అలాంటి ఉంటాయి మళ్ళా ప్రైస్ ఆఫ్ షుగర్ సో ఇటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా అన్నిటిని చూద్దాం ఒకసారి అందులో స్టార్టింగ్ నుంచి అంటే బేస్ మెథడ్ నుంచి డెప్త్ మోడల్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము అన్నింటికి కూడా మనం యూస్ చేసే మెథడ్ ఫ్రాక్షన్ మెథడ్ सो 100% ఇవి మీరు బాగా నేర్చుకోగలిగితే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్షన్ మెథడ్ ద్వారా ఒక ప్రాబ్లమ్ ను ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చనేటువంటివి ఒక 3-4 క్వశ్చన్స్ మీకు ఫస్ట్ పోస్ట్ చేస్తాను తర్వాత ఒక మోడల్ తీసుకొని ఆ మోడల్లో స్టార్టింగ్ లెవెల్ నుంచి హై ఎండ్ లెవెల్ వరకు తీసుకెళ్లి అన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం క్లియర్ సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకట సాయి స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా ఈ వీడియోస్ ను యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటారమ్మా థాంక్యూ